పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం అందరికి కలిసి చదువు. కడవరి కాలం ముందు బయలుపరచబడ్డకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకం ముందు భద్రం చేయబడినది. అలాగనే పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 5 నుండి 11 వచనాలు మార్చి చదువుకుంటాం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 5 నుండి 11 వచనాలు. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును భక్తి యందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి ఎవనికి లేకపోను వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి వృడ్డివాడును దూరదృష్టి లేని వాడును అగును. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి యేసుప్రభు వారి శ్రేష్టమైన నామమున మరొకసారి మీ పాదవులు చెంచే రాగలిగి ఆధిక్యత ఇస్తున్నారు వనములు. మీ బలను సమీపించక మునుపు మా వ్యక్తిగతమైన జీవితాలని మీ వాక్య వెలుగులో చూచుకోవటానికి ఇస్తున్న తరుణాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఉంటున్నాను. చదువుకున్న లేఖన భాగాలను బట్టి వనములు వాటిపై మీ ఆశీర్వదించము. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కనులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసులను మీరు ఏదైనా అందచేస్తే కానీ నేను ఏమీ చెప్పచాలనని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతుంటుండగా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. చేరువచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడము. వారి వారి అక్రకులది మీ వాక్యాన్ని పంచిపెట్టము. మీ వాక్యం సజీవమై రెండంచలగలటువంటి ఖడ్గం కంటేను వాడేనది. ప్రాణాత్మలను కీళ్లను మూలుగును సైతం విభజించినంత మటుకు దూరచు. మా హృదయం యొక్క ఆలోచనలను తలంపులను సైతం పరిశీలించగలిగిన వాక్యం కనుక అటు వాక్యాన్ని విడుదల చేసి మా అంతరంగంలో దాచబడిన పాపములను సైతం బయలుపరిచి సరిచేసుకోవడానికి కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను. తద్వారా మీ నుంచి రాజ్యం కొరకు మా జీవితాలు సిద్ధపరచుకోవడానికి సహాయపడము. యేసుప్రభు వారి ప్రశస్తమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. పేదు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలమైన మన కొరకు దేవుడు నిత్యమైన స్వాస్థ్యాన్ని పరలోకంలో సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. అంతేకాదు ఆ రాజ్యంలో మన కొరకు ఆయన మహిమను కూడా సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. వీటిని మనము అనుభవించాలనేది దేవుని యొక్క ఆశయం. అయితే ఇక్కడ ఒక షరతు పెట్టాడు. ఎవరు అనుభవిస్తారు అని అంటే దేవుని శక్తి చేత కాపాడబడేటువంటి వారు మాత్రమే. అందుకే ఆయన చేత మనం కాపాడబడుట ఎంతో అవసరమైన విషయం. రక్షించబడిన తర్వాత కూడా మారు మనసు అనుభవాన్ని పొందిన తర్వాత కూడా చాలా పర్యాలు శత్రువు చేత మనం వంచబడే ఆస్కారం ఉంది. శత్రువు మన రక్షణను
దొంగిలించకపోవచ్చు, కానీ పరలోక రాజ్యంలో మనకు ప్రవేశాన్ని వాడు అడ్డుకోలేకపోవచ్చేమో, కానీ పరలోక రాజ్య ప్రవేశంలో సమృద్ధి అయిన ప్రవేశాన్ని మాత్రం అడ్డుకుంటాడు. పేతురు రాసిన రెండో పత్రికలో మనం చదివాం కదా, పేతురు రాసిన రెండో పత్రిక 1:11 క్రింది భాగంలో ఉంది, చూడండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా కలిగిన. ఇంగ్లీష్ బైబిల్లో అబండెంట్ ఎంట్రన్స్ అని రాయబడింది, సమృద్ధి అయిన ప్రవేశం. ప్రవేశం ఉచితం. ప్రవేశం ఎందుకు ఉచితమైంది అంటే క్రయం ఆయన కట్టాడు. ఒక్క రూపాయి కూడా నువ్వు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు దేవుని రాజ్య ప్రవేశం కొరకు. అందుకే ఆ దొంగ అడిగాడు, ఏమన్నాడు, తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కనుక పరలోక ప్రవేశం ఇట్స్ ఫ్రీ, ఉచితం. ఎందుకంటే యేసుప్రభు వారు క్రయం కట్టేశాడు సిలువలో. మనం ఒక న్యాయపైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా చేశాడు. కానీ సమృద్ధి అయిన ప్రవేశం ఉచితం కాదు. సమృద్ధి అయినటువంటి ప్రవేశం అని అంటే అది మహిమగల ప్రవేశం అని చెప్పవచ్చు, గౌరవంతో కూడిన ప్రవేశం అని చెప్పవచ్చు. కనుక మనం మహిమ పొందేదానికి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించబోతున్నాం. ఆ ప్రవేశం అందరికీ కాదు. ఆ ప్రవేశం ఎవరికి అనంటే దేవుని శక్తి చేత కాపాడబడాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. పోయిన వారము మనం చూసినటువంటి విషయాలు ఏంటంటే, ఈ దేవుని శక్తి చేత కాపాడబడాలంటే ఆ దేవుడు ఎవరో అన్నటువంటి అనుభవ జ్ఞానం అనేది మనకు ఉండాలి. ఆ దేవుడు ఎవరో అన్నటువంటి అనుభవ జ్ఞానం ఉండాలి. దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానమే మనకు మొదటి వచనం ప్రకారంగా అమూల్యమైన విశ్వాసాన్ని మన జీవితాల్లో కలుగచేస్తుంది. దేవుని గురించిన అనుభవ జ్ఞానమే అమూల్యమైన విశ్వాసాన్ని కలుగజేస్తుంది. ఆ అమూల్యమైనటువంటి విశ్వాసమే మన జీవితాల్లో మనకు జీవం ఇస్తుంది, మన భక్తికి కావలసిన శక్తిని కూడా అది ప్రసాదిస్తుంది. ఎంతగా దేవుని ఎరుగుతామో అంతగా ఆయన మీద మనకు విశ్వాసం వస్తుంది. ఎంతగా మనకు విశ్వాసం వస్తుందో అంత లైఫ్ మనలోకి వస్తుంది, అంత పవర్ మనలోనికి వస్తుంది. సో మనం జీవిస్తాము. తర్వాత రెండవది, భక్తితో కూడిన జీవితాన్ని జీవించడానికి అవసరమైన శక్తి కూడా మనకు ప్రసాదించబడుతుంది. నిజంగా మనం బ్రతికాము, ఆ జీవం మనలోనికి వచ్చింది, మనం బ్రతికాము అన్నదానికి సూచనలు ఏంటి అన్నది పోయిన పాఠంలో మీకు నేను చెప్తా వచ్చినాను. బ్రతికినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయి, నిజంగా మనం బ్రతుకుతున్నాము అన్నదానికి మన జీవితాల్లో మొట్టమొదటిగా ఏం గుర్తని చెప్పాము. మీరు పోయిన వారం లేరు కదండి, పోయిన వారం అంటున్నారంట. నేను గత పాఠం అని అంటే చివరిసారిగా నేను చెప్పిన పాఠం అని అన్నాం. సో మనకు పోయిన వారం అయితే కొంతవరకు జ్ఞాపకం ఉండేదేమో, మర్చిపోయినట్టున్నారు కదా. బ్రతికి ఉన్నాము అనే దానికి మొదటి రుజువు ఏంటంటే మనలో యాపిటైట్ ఉంటుందని, ఆకలి వస్తుంది అన్న విషయం మనం చూసాం. కనుక క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించడం. సో పాల కొరకైన అపేక్ష, దేవుని వాక్యం కొరకైనటువంటి అపేక్ష మన జీవితంలో ఉంటుంది. రెండవది మనం చూసింది ఏంటి అనంటే, మనం ఏమై ఉన్నాము, మన జన్మ ఏంటి అనే దాన్ని బట్టి మన నేచర్ కూడా ఆధారపడి ఉంటుంది. మనం సింహానికి పుడితే సింహపు నేచర్ వస్తుంది, పందికి పుడితే పంది నేచర్ వస్తుంది, పిల్లికి పుడితే పిల్లి నేచర్ వస్తుంది. మరి మనం ఎవరికి పుట్టాము, ఎవరికి పుట్టాము? మనం దేవుని కుమారులము అంటున్నాం కదా. దేవుని బిడ్డలమైతే మనకేం నేచర్ రావాలి, దేవుని నేచర్ రావాలి. బ్రతికినామంటే సరిపోదు, మారు మనసు పొందినామంటే సరిపోదు, లైఫ్ వచ్చిందనంటే సరిపోదు. నిజంగా నువ్వు బ్రతికినావు అన్న దానికి
నీలో దేవుని వాక్యం కొరకైనా అపేక్ష రావాలి, రెండవది ఆ సహజమైనటువంటి నైజం రావాలి, మూడవది మనం ఏం చేసాం ఏమని చూసాము. ఒకవేళ మనం నిజంగా బ్రతికితే మన జన్మ ఏంటో అన్న దాన్ని బట్టి మనం జీవించే పరిసరాలు కూడా ఆధారపడి ఉంటాయి. పక్షులైతే చెట్ల మీద ఉంటాయి, జంతువులైతే గుహల్లోనో సొరంగాల్లోనో ఎక్కడో అడవుల్లోనో జీవిస్తాయి. మరి మన జన్మ ఏంటి? మనం భక్తులమని చెప్తున్నాం కదా, భక్తులమైతే మన స్నేహం మన యొక్క సహవాసం ఎక్కడ ఉండాలా? ఏ జాతికి చెందినటువంటి జంతువులు కానీ పక్షులు కానీ అవి ఏం చేస్తాయి చెప్పండి? కలిసి జీవిస్తాయి, దే గో టుగెదర్, కలిసి ఉంటాయి. ఒకవేళ నిజంగా మనం తిరిగి జన్మించినటువంటి వారమైతే ఆ జీవం మనలోనికి వస్తే మనం ఏం చేస్తాం, ఎవరితో కలిసి జీవిస్తాం? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు కేవలము ఇష్టులు. అది భక్తుడైనటువంటి దావీదు చెప్పినటువంటి. మనం బ్రతికాము అని చెప్పి చచ్చిన వాళ్ళతో సహవాసం చేస్తుంటే, చచ్చిన వాళ్ళు ఎవరు? మారు మనసు లేనిటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని దృష్టికి చచ్చినోడితోనే సమానం. ఎందుకు? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారయుండగా. అందుచేత మన సహవాసం ఎవరితో మనం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాల్సింది. ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, మన ఫెయిత్ మనలో లైఫ్ని క్రియేట్ చేస్తుంది, మన ఫెయిత్ మనలో భక్తికి అవసరమైన శక్తిని కూడా ప్రసాదిస్తుంది. ఆ నిజమైన దేవుని జీవం మనలో లేకపోతే, దేవుడు ప్రసాదించేటువంటి ఆ శక్తి కానీ మనలో లేకపోతే ఆత్మీయమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేది సాధ్యపడదు. ఇప్పుడు పేతురు ఇంకా కాస్త ముందుకు వెళ్తూ ఏం చెప్తున్నాడంటే, ఇట్లా ఒకవేళ నువ్వు జీవం పొందిన వ్యక్తిగా ఉంటే, ఇలాగా దైవశక్తి చేత భక్తితో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటే అది కేవలం నీకు ఆరంభమే నీ క్రైస్తవ జీవితానికి. దానికి నువ్వు ఇంకా జతపరచుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. చూడండి, అందుకే 5వ వచనం నుండి 2వ పేతురు 1 5వ వచనం నుండి, ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే మన రక్షణను కొనసాగించే విషయానికి వచ్చినప్పుడు, మన రక్షణను సంపూర్తి చేసుకునే విషయానికి వచ్చినప్పుడు కేవలం దేవుని బాధ్యత మాత్రమే కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 ఏమంటాడు? మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించు. 13వ వచనంలోకి వచ్చేసరికి ఏం చెప్తాడు? ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకుంటకును తన దయా సంకల్పమును మీలో నెరవేర్చేవాడు దేవుడే అంటాడు. 13వ వచనంలో కార్యం చేసేవాడు దేవుడే అంటాడు. 12వ వచనంలోకి వచ్చేసరికి మీరు మీ సొంత రక్షణను భయంతో వణుకుతో కొనసాగించాలంట. అంటే ప్రభువే కార్యం చేస్తాడు, కానీ మనం ఏం చేయాలి? ఆయనకు సహకరించాలి. కుమ్మరి కుండం చేస్తాడు, ఏ అనుమానం లేదు. కుండం చేసేది కుమ్మరి పనే, కంప్లీట్గా చేసేది కూడా కుమ్మరి పనే. కానీ ఈ చిగటి మనం ఏం చేయాలా? కుమ్మరి వానితో సహకరించాల, కుమ్మరి వాని చేతిలో ఉండాలి, కుమ్మరి వానికి పూర్తి తన సహకారాన్ని అందచేయాలి. జారిపోతూ ఉంటే తను కూడా ఏం చేయలేడు. ఒకటికి 2 సార్లు దాన్ని తీసుకొని మరలా పాత్రగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఒకవేళ పదే పదే జారిపోతుంటే ఆయన చేయగలిగింది ఏముండదు. అందుకే నీ సహకారం అవసరం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, పేతురు రక్షణ యొక్క సంపూర్ణత విషయానికి వస్తే కేవలం ఆరంభించేసి అమూల్యమైన విశ్వాసం దొరికింది, రక్షణ పొందాను, నాకు కాస్త శక్తి కూడా దేవుడు ఇస్తున్నాడు అనుకుంటే సరిపోదు. అందుచేత ఈ హేతువు చేత దేవుడు అలాగా మీకు విశ్వాసం ఇచ్చాడు కాబట్టి, మీకు జీవం పోసి బ్రతికించాడు కాబట్టి,
తన శక్తి నుంచి భక్తితో కూడిన జీవితాన్ని జీవించడానికి ఆయన దోహదపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై ఏం చేయాలంట, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి ఎందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమందు దయను అమర్చుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టర్ని మనం ఏం చేసుకోవాలంట, అమర్చుకోవాలి, జోడించుకోవాలి, మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే ఇవి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయినటువంటివి. అవినావ భావ సంబంధం అంటారు, అంటే ఒకదానికొకటి డిపెండ్ అయినటువంటివి. ఇంకో మామూలుగా చెప్పుకోవాలంటే ఆర్థిక శాస్త్ర ప్రకారంగా ఇవి పూరక వస్తువులు అనవచ్చు. పూరక వస్తువులు, పూరక వస్తువులు అంటే ఏంటి? పూరక వస్తువులు అని అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడండి. ఇప్పుడు చూడండి, పెన్ ఉందంటే పెన్లో ఏముండాలి? ఒకటి పెన్ ఉంటే లాభం లేదు, ఏముండాలి? దానిలో రీఫిల్ ఉండాలి. ఒకటి రీఫిల్ ఉంటే లాభం లేదు, రీఫిల్లో ఇంకు ఉండాలి కదా. సో ఆ ఇంకు, ఆ రీఫిల్, ఆ నిబ్బు, అవన్నీ కలిపితే అది పెన్ అవుతుంది. పెన్ నుండి రీఫిల్ లేకపోతే ఆ పెన్ ప్రయోజనం లేదు, దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఒకదాని మీద ఒకటి ఆధారపడింది. అట్లాగనే ప్రేమ మీద దయ, దయ మీద సహనం, సహనం మీద దీర్ఘశాంతం ఆధారపడినటువంటివి. కనుక ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా మన జీవితాల్లో వృద్ధి పొందుతూ వస్తాయి. అందుకే మనకు చాలా జాగ్రత్త అవసరం, ఒకదానితో ఒకటి జోడించుకోవడం అనేది అవసరం. మొదటి రాస్తూ ఏమంటున్నాడు, మీ విశ్వాసమునకు సద్గుణము అంటున్నాడు. సద్గుణం అంటే ఏంటి? మనం ఏమనుకుంటామంటే మంచి గుణమని. సద్గుణము, మంచి గుణము, ప్రతి వస్తువుకు ఒక గుణం ఉంటుంది, ప్రతి వస్తువుకు ఒక గుణం ఉంటుంది కదండి. సద్గుణము అంటే కొంత విశేషణం చెప్పాడు, మంచి గుణము. టెలిఫోన్ యొక్క గుణం ఏంటి చెప్పండి? మీ మొబైల్ యొక్క గుణం ఏంటి? చాలా ఉన్నాయి దానికి గుణాలు కదా, కానీ ఒక్క గుణం చెప్పండి ప్రాథమికమైనది. ఇట్ కమ్యూనికేట్స్ కదా, అవతల వ్యక్తులతో మనం సంభాషణ చేసుకోవడానికి, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడుకోవడానికి దోహదపడుతుంది, అది దాని గుణం. టెలిఫోన్ యొక్క సద్గుణం ఏంటి? ఈ గుణం సరిగా ఉంటే అది సద్గుణం అవుతుంది అంతే. కొంతమందికి టెలిఫోన్స్ ఉంటాయి కానీ అవతల వాళ్ళు మాట్లాడుతుంటే సరిగా వినపడదు. టెలిఫోనే అది, ఆ మాటలు సరిగా వినపడవు. అంటే ఆ స్పీకర్ సరిగా పనిచేయడం లేదు, అంటే అది సరైన ఫోన్ కాదు అంటాం అప్పుడు. అంటే దానికి సద్గుణం లేదు అని అర్థం. దీన్ని బట్టి మనకి సద్గుణము అంటే అర్థమయ్యే విషయం ఏంటంటే ఆ వస్తువు దానికంటూ ఒక పని ఉంది, ఆ పనిని అది ఏం చేయాలి, సరిగా నిర్వర్తించాలి, దాన్ని సద్గుణం అంటారు. అలాగైతే మానవులమైన మనల్ని దేవుడు కలుగజేశాడు. ఎందుకు కలుగజేశాడు? ఏ గుణం ఉండాలని కలుగజేశాడు? ఆయన లాగా ఉండాలని కలగజేశాడు. నా మహిమ నిమిత్తం నేను కలగజేశాను అన్నాడు. యెషయా 43 ఏళ్ళు మనం చదువుతాం, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని తీసుకుని రండి అంటున్నాడు. ఆయన మహిమ నిమిత్తం ఒకవేళ దేవుడు మనల్ని సృజిస్తే, ఇప్పుడు చెప్పండి మనకు సద్గుణం ఉందా లేదా? అసలు గుణం ఉందా లేదా అది చెప్పండి. గుణం ఉందా? సద్గుణం అంటేనేమో పర్ఫెక్ట్గా పనిచేయటం, గుణం అంటే కాస్తో కూస్తో పనిచేయటం అనేది. అట్లీస్ట్ కాస్తో కూస్తో కూడా లేదు అని అంటే ఏం చేయాలి? నిన్ను అనుమానించాల్సిందే, నిన్ను అనుమానించాలి. ఎవరు నువ్వు? కాబట్టి సద్గుణాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ గుణాన్ని యాడ్ చేసుకోమండం లే. దేవుడు మీకు జీవం ఇచ్చాడు, భక్తితో కూడిన జీవితాన్ని జీవించడానికి అవసరమైన శక్తిని కూడా ప్రసాదించాడు.
అందుచేత ఈ దినాన నీవు ఏదో అరకొరగా ఉంటానంటా నీకు వీల్లేదు. నీలో ఇప్పుడు కనపడాల్సింది ఏంటి? సద్గుణం కనపడాలి. షుడ్ లివ్ జస్ట్ లైక్ హిమ్, ఆయనను పోలి జీవించాలా. ఆయన లాంటి స్వభావం నీలో కనపడాలా. ఆయన మహిమ నీలో కనపడాలా. ఆయన మహిమ అంటే ఏంటి? ఆయన తత్వమే, ఆయన దేవుని మహిమ యొక్క తత్వము, ఆ తత్వం యొక్క మూర్తి మంతం. అందుకే మొదటి పేతురు 2:9 మనం ఏం చదువుతాం? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములు ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం. మహిమా గుణాతిశయములను ప్రచురం చేయడం. ఆయనకున్న మహిమ ఏంటంటే ఆయన గుణాలే, ఆయన సుగుణాలే, ఆయన సద్గుణమే ఆయన మహిమ. ఇప్పుడు దేవుడు మనల్ని కలగచేసింది దేని కొరకు అంటే మన ద్వారా తన సద్గుణాలు బయలుపరచాలని. దేవుడిని ఏ మనుషుడు చూడటం లేదు. దేవుడు అదృశ్యుడైనటువంటి వాడు. అదృశ్యుడైనటువంటి దేవుడిని లోకం చూడాలి. ఎక్కడ కనపడతాడు? ఎక్కడ కనపడతాడండి? మనం పోయి అన్నామనికి ఎవరితోనన్నా మీరు దేవుడిని చూడాలనుకుంటున్నారా, నన్ను చూడండి అని అంటే ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకుంటారా? ఒకసారి శిష్యులు అడిగారు, ప్రభా మేము దేవుణ్ణి చూడాలనుకుంటున్నాం, తండ్రిని చూడాలనుకుంటున్నాం, మాకంతే చాలు అని అంటే యేసుప్రభు ఎంత ధైర్యంగా చెప్పాడు, ఏమన్నాడు? అరే అదేంటి ఈ ప్రశ్న అడుగుతారు? నన్ను మీరు చూడలేదా? నన్ను చూచినవాడు తండ్రిని చూచున్నాడు అన్నాడు. మరి మనం ఆ మాట చెప్పగలమా? అరే దేవుణ్ణి చూడాలంటున్నారు కదా, నన్ను చూడండి, నేనే దేవుణ్ణి కనపడుతున్నాను మీకు అని చెప్పాలా? అట్లా చెప్పాలని అంటే సద్గుణం ఉంటే కదా, ఆ గుణం నీలో కనపడితే కదా. యాడ్ చేసుకో, ఇదో మానవాతీతమైనటువంటిది ఏదో కాదు. చాలా ప్రియాలు మనం ఏమనుకుంటామంటే ఆత్మీయమైనటువంటి సంగతులు చాలా విషయాలు ఇవి అసంభవమైనవి, అంత పర్ఫెక్షన్లోనికి మనం ఎక్కడ వస్తామండి, ఇది జరిగేది కాదు అన్నటువంటి అవగాహనలో ఉంటాం కనుక దాని కొరకైన అచీవ్మెంట్ కొరకు మనం ఏమాత్రం ప్రయత్నం చేయం. గుర్తుపెట్టుకో, అది సాధ్యపడేది. దేవుని మాటలు ఊరికే రాయబడలేదు. ఏదో మనం చదువుకోవడానికి మానసికమైన వికాసం కొరకో, కాస్త సంతోషంగా ఉండేదాని కొరకో, టైంపాస్ కొరకో రాయబడినటువంటి మాటలు కాదు. వాస్తవికమైన క్రియాపూర్వకమైనటువంటి జీవితంలో అభ్యాసం చేయడానికి అనువైనవి, సాధ్యపడేవి. అందుచేతనే నీకు ఆంబిషన్ ఉండాలి, జోడించుకోవాలి, నా విశ్వాసానికి ఇది కలుపుకోవాలి, ఈ సద్గుణం నాలో కనపడాలి అనేటువంటి ఆశ నీకు ఉండాలి, దాని కొరకైన ప్రయత్నం నీకు చేయాలి. అప్పుడు ప్రభు నీకు సహాయపడతాడు. రెండవది, సద్గుణమునందు జ్ఞానము. సద్గుణమునందు జ్ఞానం. ఈ జ్ఞానం దేని కొరకు అంటే నీ విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని మెయింటైన్ చేయడానికి, కొనసాగించే దాని కొరకు ఈ జ్ఞానం నీకు అవసరం. విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడం అంటే అర్థమేంటి? విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవించడం అంటే అర్థమేంటి? 2 కొరింథీయులు 5 రాస్తాడు కదా, 14 జీవించువారు ఇక మీదట తమ నిమిత్తం కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాల. తమ కొరకు మృతి పొంది అంటే అర్థమేంటి? విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడం అంటే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకడమే. ఆయన చిత్తానుసారంగా బ్రతకడం, ఆయన చిత్తానుసారంగా బ్రతకాలంటే మనకేం తెలిసి ఉండాలా? ఆయన చిత్తమేదో మనకు తెలియాలి. మనం కూర్చున్నా అది ఆయన చిత్తమై ఉండాలా? మనం లేచినా అది ఆయన చిత్తమై ఉండాలా? మనం ఎక్కడికైనా వెళ్ళినా అది ఆయన చిత్తమై ఉండాలా? మనం ఏదైనా చేసినా అది ఆయన చిత్తమై ఉండాలా? అలా ఉండాలంటే ఏం చేయాలి? అలా ఉండాలంటే నేను తింటున్నానండి ఈ దేవుని చిత్తం అని చెప్పాలి నువ్వు?
నేను ఇది మాట్లాడుతున్నానండి, అది దేవుని చిత్తం అని చెప్పాలి. ఎలా సాధ్యమవుతుంది? యోహాను సువార్త 7వ అధ్యాయం యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం మొదటి భాగం మాత్రం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. హీ నోస్. తెలుసుకోవడం ఏంటది? తెలుసుకొనుట అంటే ఏంటి? అదే తెలివి, జ్ఞానం. ఎరుకలోనికి వస్తున్నాడు ఒక మనుషుడు, ఎరుకలోనికి వస్తున్నాడు. దేని గూర్చిన ఎరుకలోనికి వస్తున్నాడు? దేవుని చిత్తాన్ని గూర్చినటువంటి ఎరుకలోనికి వస్తున్నాడు. ఎప్పుడు ఆ ఎరుకలోనికి వస్తాడు అని అంటే, దేవుని చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకుంటే. ఒక మాటలో చెప్పుకోవాలనంటే, దేవుని యొక్క మనసు, ఆయన చిత్తం అనేది ఎవరికి బయలుపరచబడుతుంది అనంటే, తనకు విధేయులయ్యేటువంటి వారికి. దైవికమైన జ్ఞానం ఎలాగొస్తుంది మనకు అనంటే, విధేయత ద్వారా వస్తుంది. లౌకికమైన జ్ఞానం ఎలాగొస్తుంది మనకు? ఏం విధేయత చూపాల్సిన అవసరం లేదు, చదువుకుంటే జ్ఞానం వచ్చేస్తుంది. లౌకికమైన జ్ఞానం చదువుకుంటే మనకు వస్తుంది, కానీ ఆత్మీయమైనటువంటి జ్ఞానం ఎలాగొస్తుంది? లోబడితేనే వస్తుంది. తనకు విధేయులైనటువంటి వారికి ఆయన సంగతులు బయలుపరుస్తారు. అందుచేత నీవు ఒకవేళ లోబడకపోతే ఆయన చిత్తం అనేది నీకు ఎంత మాత్రము తెలియదు. చూడండి 58 యెషయా గ్రంథం 58:2 అందరి కలిసి చదువుతాం. యెషయా గ్రంథం 58:2 తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములు తెలుసుకున్న ఇచ్చ కనపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవల్లని వారు అడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేయింతురు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకునిగా నీవెందుకు లక్ష్య పెట్టవు అందురు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు మీ పని వారి చేత కఠినమైన సేవ చేయుదురు మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు వీళ్ళు ఏమంటారంట, దేవా నీ మార్గాలు కనపరచు, నీ చిత్తం మాకు కనపరచు, దేవా నువ్వు మాకు ప్రత్యక్షం కావాలి, నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాం, నీ చిత్తం మీద మాకు అర్థం కావాలనుకుంటున్నాం, దేవా మాకు బయలుపరచు అంటే కూడా ఆయన ఏమీ కనపడడం లేదంట. వారికి ఏమి వినపడేటట్టుగా చేయడం లేదు, ఆయన చిత్తాన్ని బయలుపరచడం లేదు. అందువల్ల వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు ఆయన్ని అడుగుతున్నారంట. ఏమడుగుతున్నారు? ఏంటయ్యా మేము ఉపవాసం ఉంటే కనీసం ఉపవాసం ఉన్నా కూడా లక్ష్య పెట్టవే మమ్మల్ని అని అంటే, దానికి అప్పుడు ఆయన జవాబు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు ఉపవాసం ఉంటున్నారు కానీ ఏం చేస్తున్నారు? కలహపడుతున్నారు, గుద్దులాడుచున్నారు, వ్యాపారాలు చేసుకుంటూ ఉపవాసం ఉంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని చిత్తంను తెలుసుకోవాలి అన్నటువంటి ఇచ్చ వారికి ఉంది, కానీ లోబడాలన్నా ఆశ వారికి లేదు. దేవుడు బయలుపరిచేది ఎవరికి? దేవుడు బయలుపరిచేది ఎవరికి? లోబడేవారికి మాత్రమే. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపం అన్నాడు. ఎందుకు దీపం అని చెప్పాడు? ఎందుకు దీపం అని చెప్పాడు? ఎందుకు టార్చ్ లైట్ అని చెప్పలేదు? ఎందుకు అలాజిన్ ల్యాంప్ అని చెప్పలేదు? నీ వాక్యం నా పాదములకు దీపం. దీపం అని అంటే కేవలం ఒక 6 అడుగుల వరకు మాత్రమే వెలుతురుస్తుంది. ఇప్పుడు దాని తర్వాత కనపడాలి మార్గం అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? 6 అడుగుల తర్వాత నీకు మళ్ళా వెలుతురు రావాలంటే ఏం చేయాలి? 6 అడుగులు ముందుకెళ్ళాలి. కనపడుతున్నటువంటి ఆ వెలుగులో నువ్వు నడవాలి. అదే విధేయత అంటే. దేవుడు తన చిత్తాన్ని పూర్తిగా ఒక సంవత్సరం పాటు ప్లాన్ అంతా, ఈరోజు ఇది చిత్తం, ఈరోజు ఈ చిత్తం, ఈరోజు ఈ చిత్తం అని బయలుపరచడు. ఆ దినం కొరకు దేవుడు నీ చిత్తాన్ని, ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఆ దినంగానే ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటే
రేపటికి నీకు వెలిగింపు వస్తుంది. రేపు ఒకవేళ ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి నువ్వు ఇష్టపడితే, అలా నడుచుకుంటే ఎల్లుండి వెలిగి వస్తుంది. చాలామందికి తమ జీవితాల్లో దేవుని చిత్తాన్ని కూర్చిన వెలిగింపు ఎందుకు రాదు, ఎలా నడుచుకోవాలో ఎందుకు తెలియదు, ఆయన మార్గాలు ఎందుకు అర్థం కావడం లేదు, ఆయన చిత్తం ఎందుకు బయలుపరచబడడం లేదంటే లోబడుట లేదు. గుర్తుపెట్టుకో, దైవికమైన జ్ఞానం ఎప్పుడు కూడా లోబడటం వలన వస్తుంది. లోబడేవారికి మాత్రమే ఆయన చిత్తం బయలుపరచబడుతుంది. ఆయన చిత్తం ఎవరికైతే బయలుపరచబడుతుందో వాళ్ళు మాత్రమే సత్ప్రవర్తన కలిగి ఉంటారు. విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని సరైనటువంటి విధానంలో వాళ్ళు జీవిస్తారు. కానీ ఈ జ్ఞానం దేని కొరకు అనంటే, నీ క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలో. ఏదో జీవించేసేయడం కాదు, ఏదో బ్రతికేసేయడం కాదు. తిన్నాము, త్రాగాము, పండుకున్నాము, నిద్రపోయాము, లేచాము, మరి మనకు పశువుకి ఏంటండి వ్యత్యాసం? అది కూడా తింటుంది, అది కూడా త్రాగుతుంది, అది కూడా నిద్రపోతుంది, అది కూడా లేస్తుంది. దానికి మనకి వ్యత్యాసం ఏంటి? భూమి మీద మనం బ్రతుకుతున్నాము అని అంటే ఆయన చిత్తానుసారంగా బ్రతకాలి. ఆయన ఒక ఉద్దేశంతో మనల్ని పెట్టాడు. అట్లాంటి వాళ్ళు మాత్రమే తమ జీవితాన్ని సరైన విధానంలో జీవిస్తున్నారు అన్న దానికి రుజువు. దీనికి నీకు దైవికమైన జ్ఞానం కావాలి, ఆయన చిత్తం యొక్క వెలిగింపు నీకు కావాలి. అది కేవలం విధేయులకు మాత్రమే ఆయన ప్రసాదిస్తాడు. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని జోడించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఏం చేయాలి? ఇప్పుడు నీ లైఫ్లో నీ విశ్వాసానికి జ్ఞానం యాడ్ కావాలంటే ఏం చేయాలి? దేవాన్ని చిత్తం చొప్పున చేయడం నాకు సంతోషం, నాకు నేర్పించు అని అడగాలి. సో ఆయన చిత్తం చొప్పున చేయడానికి మనం ఎప్పుడైతే మనం సమ్మతిని తెలియచేస్తామో, నిశ్చయంగా ఆయన గురించినటువంటి జ్ఞానంలో వృద్ధి పొందడం ప్రారంభిస్తాం. ఆ తర్వాత జ్ఞానమునందు ఆశ నిగ్రహం. జ్ఞానమునందు ఆశ నిగ్రహం. క్రైస్తవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సుగుణమని చెప్పాలి. లోకస్తులకు లేనిది, మనకు దేవుడు ప్రసాదించేది ఇదే, వారికి మనకున్నటువంటి వ్యత్యాసం ఇది. ఆశ నిగ్రహం. మన కోరికల్ని మనం నిగ్రహించుకోగలగం, మన ఆలోచనలని మనం నిగ్రహించుకోగలగటం. దీన్నే ఇంకో మాటలో చెప్పుకోవాలంటే విజయవంతమైన జీవితం అని కూడా చెప్తారు. ఎలా సాధ్యపడుతుందో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3, 4, 5 వచనాలు అందరికి తెలిసి చదువుతా. 3, 4, 5 వచనాలు. మేము శరీర ధారలమై నడుచుకుంటున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయే జాలినంత బలం కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. ఆలోచనలు తప్పు కాదు, ఆలోచనలు తప్పు కాదు, ఆలోచనలు ఆచరణలోనికి పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దొంగతనం చేయాలి అని ఆలోచన వస్తే తప్పేం కాదు, కానీ దొంగతనం చేస్తే తప్పు. సో ఆలోచన వచ్చి దొంగతనాన్ని చేయడానికి మధ్యలో ఏముంటుంది చెప్పండి? ప్రాసెసింగ్ పీరియడ్ ఉంటుంది కదా, అది ప్రాసెస్ అయ్యే పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో నీ ఆలోచనలు ఏం చేయగలగాల? నిగ్రహించగలగాల, దాన్ని అదుపు చేసుకోగలగాల. అలా చేయాలంటే ఏం చేయాలంట? మన ఆలోచనలన్నిటినీ క్రీస్తుకు లోబడినట్లుగా చేరపట్టాలి. సినిమా పోవాలన్న ఆలోచన వచ్చింది, తప్ప ఒప్ప నేను అంటాను తప్పేం కాదు, కానీ తప్పు ఎక్కడ జరుగుతుందంటే ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చేరపట్టాలి. ఏయ్, నీకు సినిమా పోవాలనిపించిందా? రా, మనం పోయి ఏసైన అడుగుదాం, పొమ్మంటే పోదువు కానీ అని ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చేరపట్టాలి. ప్రభా, నాకు సినిమాకు పోవాలనిపిస్తుంది, మరి ఏం చేయమంటావు, పొమ్మంటావా అని అంటే, పొమ్మంటే పో. పొమ్మంటాడా?
ఆ పని చేయాల. ఆయనకు లోబడినట్లుగా మన ఆలోచనలను చెరపట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకు ఓడిపోతాం మనం? మనకు వచ్చిన ఆలోచనల ప్రకారంగా మనం ఎందుకు చేసేస్తాం? ఒకప్పుడు పౌలు అరితిగా ఉండినాడు కదా, మేలైనది చేయవలనన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. నేను చేయగోరిన మేలు చేయక చేయగోరని కీడు చేస్తూ వచ్చినాను. అయ్యో నేనెంత ఇప్పుడు చెప్పండి, మనం దౌర్భాగ్యులమా భాగ్యవంతులమా? దౌర్భాగ్యులమేనా? ఇప్పుడు కూడా క్రైస్తవులంగా దౌర్భాగ్యులుగా ఉంటే ఎట్లాగా చెప్పండి? ఇప్పుడు మనం ఎవరిమి భాగ్యవంతులం? ఎందుకు భాగ్యవంతులమేనా? 8వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు అని చెప్పినటువంటి వాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించింది. ఇప్పుడు నేను స్వతంత్రుడయ్యాను, దౌర్భాగ్యుని కాదు. ఇప్పుడు నేను దేవుని ఆత్మ నన్ను అలాంటి దుస్థితి నుంచి విడిపించింది. ఒకప్పుడు నా ఆలోచనలు నేను ఏమాత్రం చెరపట్టలేకపోయేవాడిని. వచ్చిన ఆలోచనలు విచ్చలవిడిగా వెళ్ళిపోయేవి, తెగిపోయిన గాలిపటాల్లాగా ఉండేవి. నా ఆలోచనలు నా ఆధీనంలో ఉండేవి కాదు, దానికంటే ఒక పగ్గాలు ఉండేవి కాదు. ఇది నాన్న దేవుడు నాకు పగ్గాలు ఇచ్చాడు, వాటిని అదుపు చేసేటువంటి శక్తిని ఇచ్చాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం, అందరి కలిసి చదువు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకునివాడు, పట్టణమును పట్టుకుని వానికంటే నీ మనసును స్వాధీనపరుచుకుంటే నువ్వు ఒక పట్టణాన్నే పట్టుకున్నంత. ఇప్పుడు చెప్పు, నీ మనసు నీ ఆధీనంలో ఉందా? నీ మనసు నీ ఆధీనంలో ఉందా? నా మనసులో చెలరేగే ప్రతి ఆలోచన నా ఆధీనంలో ఉంది, దాన్ని చేయడానికి నా స్వాధీనంలో ఉంది, దాన్ని చేయకుండా ఉండడానికి నా స్వాధీనంలో ఉంది. అది ఆశా నిగ్రహం. అంటే ఈ పవర్ వాస్తవానికి మనలో లేదు. ఎవరిస్తారు? దేవుని ఆత్మ ద్వారా సాధ్యపడేది. ఆత్మ ఫలమేమనగా ఆశా నిగ్రహం చివరిది. కనుక దేవుని ఆత్మ ద్వారా ఇటువంటి స్థితిలోనికి రాగలం. అదే సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం, 25వ అధ్యాయం 28వ వచనం, అందరికి కలిసి. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనసును అణుచుకున్న లేని వాడును. నీ మనసుగానే నువ్వు అణుచుకోలేకపోతే, దాన్ని నీ నీ కంట్రోల్లో పెట్టుకోలేకపోతే నీ జీవితం ఎలాంటిదంటే చెప్పండి, ప్రాకారాలు లేని పురంలాగా. అంటే ఇంకా దానికి వాల్స్ లేవు, ఎవరైనా రావచ్చు, ఏదైనా లోపలికి ప్రవేశించవచ్చు. ఎందుకు ప్రతి విధమైన అపవిత్రత మన లోపలికి ప్రవేశిస్తుంది, ఈజీగా లోపలికి వచ్చేస్తుంది, ఎంటర్ అయిపోతుంది అని అంటే దానికి ఏమి లేవు, ప్రాకారాలు లేవు, అడ్డుకునేది ఏది లేదు. ఆశ నిగ్రహం అనేది అపవిత్రత మన లోపలికి రాకుండా ఏం చేస్తుంది, ఇట్ ప్రివెంట్స్, అడ్డుకుంటుంది. బ్యాక్టీరియా అంతటా ఉంది. ఇప్పుడు మనం కూర్చున్న చోట ఉందా మీకు తెలుసా? మనం తినే ఆహారం మీద కూడా ఉంటుంది. ఏం చేస్తున్నాం? శుభ్రంగా తినేస్తున్నాం కదా, బా ఎంత టేస్ట్గా ఉందని తినేస్తున్నాం. కానీ నీకు వ్యాధులు రావడం లేదు. ఎందుకు? ఎందుకు? నీలో ఉన్న ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి, అది ఏం చేస్తుంది, లోపలికి వచ్చిన బ్యాక్టీరియాతో పోట్లాడుతుంది, పోరాడుతుంది, చంపేస్తూ ఉంది. తద్వారానే వ్యాధి లోపలికి రాకుండా అడ్డుకుంటా ఉంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ దెబ్బతింటుందో, ఇదే బ్యాక్టీరియా నీళ్ళు పనిచేయడం ప్రారంభిస్తుంది.
నిన్ను హాని చేయడం ప్రారంభిస్తుంది, నీకు వ్యాధి కలిగించడం ప్రారంభిస్తుంది. లోకస్తులకు మనకున్నటువంటి వ్యత్యాసం ఏంటి? వాళ్ళకి ఆశ నిగ్రహం లేదు, వాళ్ళకి ప్రాకారాలు లేవు, వాళ్ళకి డిఫెన్స్ లేదు, అందువలన వాళ్ళు అపవిత్రపడుతున్నారు. మరి నువ్వు అపవిత్రపడడానికి కారణం ఏంటి? నీకు కూడా డిఫెన్స్ లేదా? అలాగైతే నువ్వు వాళ్ళు ఒకటేనా? దేవుని బిడ్డలమని మనం చెప్పుకుంటున్నప్పుడు, విశ్వాసులమని చెప్పుకుంటున్నప్పుడు, దేవుడు నన్ను బ్రతికించాడని చెప్తున్నప్పుడు, భక్తితో కూడిన జీవితాన్ని జీవించడానికి ఆయన శక్తిని ప్రసాదించాడని చెప్తున్నప్పుడు, ఆ డిఫెన్స్ ఏది నీలో? నీ ఆశలను నీ కోరికలను అదుపు చేసుకోగలిగేటువంటి పరిస్థితి నీకు లేకపోతే ప్రాకారం లేని పట్టణం లాంటిదే నీ జీవితం. అది పాడైపోతుంది, జ్ఞాపకం పెట్టుకో. అది త్వరగా పాడైపోతుంది. ఎందుకంటే ఎవరైనా లోపలికి ప్రవేశించడానికి ఆస్కారం. అందుకే అపొస్తలుడైన పౌలు ఈ విషయాలను గురించి చాలా నొక్కి చెప్తాడు కదండి. క్రైస్తవ జీవితాన్ని ఒక పరుగు వీరుడితో పోలుస్తాడు. పరుగు పందెంలో పరిగెత్తే ప్రతివాడు బహుమానం పొందడు, కానీ ఎవరు పొందుతారు? ఒక్కడే బహుమానం పొందుతాడు. కనుక బహుమానం పొందువాని వల్లే పరిగెత్తండి అని చెప్తూ కింద ఒక విషయం రాస్తాడు. అలా పరిగెట్టాలి అనంటే పరిగెత్తేవాడు ఏం చేయాలి? ప్రతి విషయంలో మితంగా ఉండాలి, నియమంగా ఉండాలి కదా. ఎవరన్నా బిర్యానీ పెట్టేశారనంటే పీకల దాకా తినకూడదు. అట్ట తింటేవాడు పరిగెట్టలేడు. సో పరిగెట్టేవాడు ఏం చేస్తాడు చెప్పండి? దో ఇట్ ఈస్ టెంప్టింగ్, శోధించబడేటట్టుగా కనబడుతున్నప్పటికీ కూడా లిమిట్గా తీసుకుంటాడు దాన్ని. అక్కడ తన ఆశను ఏం చేస్తున్నాడు చెప్పండి? అదుపు చేసుకుంటా ఉన్నాడు. తను తినడానికి ఇష్టం ఉన్నా కూడా, అమ్మో ఇంత తినేశానంటే నేను పరిగెట్టలేను. ప్రతి దానికి ఒక నియమం ఉంది. అందుకే పౌలు ఏమంటాడంటే, నేను గాలికి పోట్లేనట్టుగా పోట్లాడడం లేదు, నేను ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుండి పోతానేమో, నా శరీరాన్ని నాలుగగొట్టి దాన్ని నేను లోపరుచుకుంటా ఉన్నాను. ఇట్ ఈస్ అండర్ మై కంట్రోల్, నా దీనంలో ఉంది. ఆశానిగ్రహాన్ని నీ జీవితంలోనూ చతపరచుకోవాలి. సులభమైన విషయం కాదు, దానికి క్రయాన్ని చెల్లించాలా? నీ శరీరాన్ని నలగొట్టేదానికి ఇష్టపడాలా? చంపుకోవడానికి ఇష్టపడాలా? నీ కోరికల్ని నువ్వు చంపుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఆయనకి మన జీవితాలను ఏళ్ళు చేసినప్పుడే సాధ్యపడుతుంది. ఆ తర్వాత ఆశానిగ్రహమునందు సహనము. సహనం దేనికి? ఆశానిగ్రహమేమో ఆశల్ని చంపుకోవటానికి. సహనం దేని కొరకు? శ్రమల్ని భరించేదాని కొరకు. శ్రమల్ని భరించేదాని కొరకు. అదేమో ప్లెజర్స్ని వదులుకోవడానికి, ఇది ప్రెజర్స్ని తట్టుకోవడానికి. అర్థమవుతుందా? అదేమో ప్లెజర్స్ని వదులుకోవాలి, ఇదేమో ప్రెషర్స్ని తట్టుకోవాలి. క్రైస్తవ జీవితంలో చాలా ప్రెషర్స్ వస్తాయి మనకు. చాలా రకాలైన ఒత్తిడులు మన జీవితం మీదకి వచ్చే ఆస్కారం. కనుక ఓర్పు రావాలి మనకు, సహనం రావాలి. సహనం ఎలాగొస్తుంది మనకు? సహనం ఎలాగొస్తుంది? ఓర్పు అనేటువంటి మాటకు ఒకవేళ పరిపూర్ణమైన నిర్వచనం చెప్పలేకపోవచ్చు, కానీ ఒకవేళ నిర్వచనం చెప్తే బైబిల్ అనుసరించి కొంతవరకు ఏమని చెప్పవచ్చు అంటే, దీర్ఘకాలిక శ్రమలలో సనగక సహించుటయే ఓర్చుకునుట అంటే. దీర్ఘకాలిక శ్రమలలో సనగక సహించుటయే ఓర్చుకోవడం ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక్కరోజు శ్రమ వచ్చిందంటే తట్టుకొని ఓర్చుకుంటాం, రెండో రోజు కూడా వచ్చిందనంటే కొంత పర్వాలేదు, మూడో రోజు కూడా వచ్చిందనంటే మెల్లగా ఏమవుతుంది చెప్పండి? మన సహనం దెబ్బతినడం ప్రారంభిస్తుంది. కంటిన్యూ అయిందంటే ఇక బర్స్ట్ అయిపోతాం కదా. సనగకుండా, ఏమాత్రం ఎదురు చెప్పకుండా, ఒక్క మాటైనా ఆయనకు విరోధంగా మాట్లాడకుండా సహించడం, అది ఓర్పు. ఇప్పుడు చెప్పండి, మనందరం ఇట్లాంటి ఓర్పు కలిగిన వాళ్ళమే కదా, అవునా? అయితే యాడ్ చేసుకున్నావా? యాడ్ చేసుకోవాలన్న ఆశ నీకుందా? నీ విశ్వాసానికి దీన్ని జతపరచుకోవాలన్నటువంటి ఆశ నీకుందా?
గుర్తుపెట్టుకో, ఇది చాలా చాలా అవసరమైనటువంటిది. ఎందుకు? మనకు మెప్పు మహిమ ఘనత కలగడానికి ఇదే కారణమవుతుంది. ఏది? నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం పరీక్షకు నిలిచినదై. మనకు దేవుడు పెట్టే పరీక్షలు మామూలు పరీక్షలు కాదు. ఎలాంటి పరీక్షలు? కొలిమి లాంటి పరీక్షలు అంట. కొలిమిలో పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? కనీసం పెనమైనా పర్వాలేదు. ఎక్కడ? నేరుగా కొలిమిలో పెట్టి మళ్ళీ అది కూడా తిప్పుతూ ఉంటే ఏది? దాన్ని తట్టుకోవాల, దాన్ని సహించాలి. ఎలా వస్తుంది ఇది అని అంటే పరీక్షల ద్వారానే వస్తుంది, పరీక్షల ద్వారానే వస్తుంది. అందుకే దేవుడు మనకేం చేస్తాడంటే ఒకేసారి ఆ కొలిమిలోనికి తీసుకొని పోడు. మనకు చిన్న చిన్న పరీక్షల నుంచి మొదలెడతాడు. స్లిప్ టెస్టులు, యూనిట్ టెస్టులు, తర్వాత క్వార్టర్లీ, తర్వాత హాఫ్ ఇయర్లీ, తర్వాత ప్రీ ఫైనల్స్, తర్వాత ఫైనల్స్. సో మనం చిన్న స్లిప్ టెస్ట్ వస్తుంది, తలనొప్పి వచ్చింది, స్లిప్ టెస్ట్ అది. తలనొప్పినే తట్టుకోలేరు కొంతమంది, బా దేవుడు భలే కష్టాలు పెట్టేశాడు అంటారు. చిన్న చిన్న విషయాల్లో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యువర్ ఫెయిత్. ఆ శ్రమను తట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, ప్రభు యొక్క కృప కోరుకోవాలి. ఒకవేళ దానిలో కృప కోరుకుంటే ఆ టెస్ట్లో నువ్వు పాస్ అవుతావు. పాస్ అయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? పాస్ అయ్యావు కదా అని వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? యూనిట్ టెస్ట్ పెడతాడు మళ్ళా. అబ్రహాం జీవితాన్ని తీసుకోండి. అబ్రహాం మొట్టమొదటిగా నీ బంధువుల ఎద్దు నుండి నువ్వు బయలుదేరి రా అన్నాడు. పరీక్షనా కాదా? అన్నదమ్ముల్ని, తల్లిదండ్రులని, సొంత గ్రామాన్ని వదిలిపెట్టుకొని బయలుదేరి రావాలి. పైగా పోని అడ్రస్ చెప్పు సార్ అని అంటే అడ్రస్ ఇప్పుడే చెప్పను, నేను చూపించే దేశానికి పోవాలి, నువ్వు బయలుదేరాను అని అంటే బయలుదేరి వచ్చాడు. కొంచెం కష్టంతో కూడుకున్నదే. కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ పెట్టాడు. ఏంటి ఆ టెస్ట్ అని అంటే సారా మాట విను. ఏ విషయానికి? ఆ దాసిని, దాని కుమారుని వెళ్ళగొట్టు. తనకు పుట్టినోడే ఇష్మాయిల్. ఇప్పుడు ఇష్మాయిల్ని వదులుకోవాలా? అది తనకు చాలా దుఃఖకరమైందంట, చాలా బాధకరమైంది. కానీ పరీక్ష పాస్ అయ్యాడా లేదా? పరీక్ష పాస్ అయ్యాడు. పరీక్ష పాస్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ టెస్ట్ వచ్చింది. ఏంటి అది? నీ సొంత కుమారుని బలిగా అర్పించు. పాస్ అయ్యాడా లేదా? పాస్ అయ్యాడు. బహుశా ఒకేసారి పెట్టుంటే చేసిండేవాడో కాదో. కనుక చిన్న చిన్న పరీక్షలు కూడా తీసుకుని వెళ్ళి సహనాన్ని, ఓర్పును అబ్రహాం జీవితాల్లో కలుగ చేశాడు. అట్లాగనే మన జీవితాల్లో కూడా ప్రభు కలుగ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, మనకు పరీక్షలు అవసరమా లేదా? ఎందుకు పరీక్షలు అవసరం? సహనం నేర్పించడానికి, ఓర్పును నేర్పించడానికి. నేను అందుకే చాలాసార్లు చెప్తాను, మీరు ఓర్పులో పర్ఫెక్ట్ అయిపోండి మీకు పరీక్షలు రావు. మీరు ఏసు ప్రభుతో చెప్పండి, ప్రభా నాకు 100కి 100 పాళ్ళు మార్కులు వస్తాయి, దేనికా ఓర్చుకోవడంలో నా అంత పర్ఫెక్ట్ ఎవరు లేరు ప్రభా అని అంటే ఆపేస్తాడు. ఏంటది పరీక్ష? అప్పుడు రావు. ఇక మనము ఓర్పులో ఎంత ఉంటాం చెప్పండి, ఎన్ని మార్క్స్ వస్తాయి? పుసుక్కుమంటే వచ్చేస్తూ ఉంటుంది మన కోపం. అత్త మీద కోపం, దుత్త మీద చూపిస్తూ ఉంటాం. ఎవరు చేసిన దానికి ఎవరి మీదనో మండిపడుతూ ఉంటాం. భర్త తిట్టిపోయాడు నువ్వు చేసిన పొరపాటుకు, పిల్లలు దబా దబా బాధేస్తారు. సో మన సహనం అనేది చాలా తక్కువ. యాడ్ చేసుకోవాలి నీ విశ్వాసానికి, దాన్ని యాడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకైన అపేక్ష ఉండాలి. అలాంటి అపేక్ష ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ జీవితంలో పరీక్షలు మొదలు పెడతాడు. ఆ తర్వాత భక్తి. భక్తి అంటే ఏమని చెప్పుకున్నాం? గాడ్లీనెస్ కదా, దైవత్వం, భక్తి. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. ఏమంటాడు? చదవండి ఆ మాట.
మొదటి కొరింథి 15వ అధ్యాయం. నలభై ఎనిమిది వచ్చిన మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులను అట్టివారే. మనం మంటివారమైతే మంటి బుద్ధి మనకు, పరలోక సంబంధులమైతే ఏ బుద్ధి ఉండాలా? పరలోక బుద్ధి ఉండాలి. అంటే పర సంబంధమైన యాటిట్యూడ్, వైఖరి అది మనకు ఉండాలి. అందుకే కదా కొలసీలకు రాస్తే ఏమంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే. ఇప్పుడు భక్తితో జీవించడం అంటే అర్థమేంటి చెప్పండి? భక్తితో జీవించడం అంటే అర్థమేంటి? పరసంబంధమైనటువంటి వాటి మీద మన మనసు పెట్టడం. ఇక్కడ మరొక విషయం మనం తెలుసుకోవాలి, పరసంబంధమైన వాటి మీద మనసు అని అంటే సన్యాసుల్లాగా ఉండిపోమని కాదు. అంటే ఇక భూమి మీద సంగతులు ఏమీ పట్టించుకోకుండా, ఏ బాధ్యతలు వహించకుండా హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి బాధ్యతలన్నీ విస్మరించేసి ఏకాకిగా బ్రతకమని, అంటే ఎవరికీ పనికిరాని వ్యక్తిలాగా బ్రతకమని కాదు. పరసంబంధమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని అంటే పరసంబంధమైనటువంటి సంగతులను గురించినటువంటి అపేక్ష మనకు ఉండాలి. భూమి మీద ఏం చేయాలి? యేసు ప్రభు భూమి మీద వచ్చినప్పుడు వ్యక్తులతో ఆయనకి రిలేషన్షిప్ ఉంది కదండి. ఐసోలేటెడ్గా బ్రతికాడా? మనుషుల నుండి వేరే ఏకాంతంగా బ్రతికాడా? పాపుల మధ్యలోనే సంచరించాడు, సాధారణమైన వ్యక్తుల మధ్యలోనే సంచరించాడు. ఏం చేస్తూ వచ్చాడు చదండి అపొస్తల కార్యములు. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం. ముప్పై ఎనిమిదో వచనం అందరికీ కలిసి చదువుదాం. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అది ఏదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. భూమి మీద ఆయన సంచరిస్తూ వచ్చినప్పుడు ఏం చేశాడంటే చెప్పండి? మేలు చేశాడు. ఎవడన్నా కనపడితే చాలు, ఏం చేశాడు? వాడు మేలు చేశాడు. ఎవడికైనా రోగం వస్తే ఏం చేశాడు? వాడిని స్వస్థపరిచాడు. ఎవడైనా అపవిత్రాత్మ చేత పీడింపబడుతుంటే వానికి విడుదల ఇచ్చాడు. ఆయన ఎక్కడికి పోయినా మనుషుల యొక్క అవసరతలు తీర్చాడు, వాళ్ళకి మేలు చేస్తూ వచ్చినాడు. కొంతమంది భక్తి ఎట్లా ఉంటుందని అంటే, నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, నేను ఉపవాసం ఉంటున్నానండి, వంట మీరే చేసుకోండి, ఇల్లు కూడా మీరే శుభ్రం చేసుకోండి అంటే హెవెన్లీ మైండెడ్ అయిపోతారు. ఏది విస్మరిస్తారు? ఏది విస్మరి? మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి, దోహపడాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. పూర్తిగా ఆ మైండ్లోకి వెళ్ళిపోయి అదే భక్తి అనుకోకూడదు. ఒకవైపు పరసంబంధమైనటువంటి వాటి మీద మనం లక్ష్యం ఉంచుతూ, భూమి మీద మనం చేయవలసినటువంటి మేలు ఇతరులకు దోహదపడాలి. దేవుని గురించినటువంటి మనసు మనం కలిగి ఉండడం మాత్రమే కాక, దైవికమైన కార్యాల మీద మనకు మనసు ఉండడం మాత్రమే కాకుండా, మనుషుల యొక్క వెల్ఫేర్ కూడా మనం చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అది భక్తి అనంటే. అందుకే ప్రభు ఏమంటాడంటే, ఎవడైనా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడు నన్ను ప్రేమించిన వాడు కాడు. ఎందుకు? కనపడుతున్న సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుని ఎట్లా ప్రేమిస్తాడు చెప్పు అని అంటే. కదా భక్తి రెండు వైపులా ఉంటుంది. అటు దైవికమైన సంగతుల మీద మన మనసు, అంటే తుచ్చమైన వాటి మీద, ఈ లౌకికమైన వాటి మీద, అశాశ్వతమైనటువంటి వాటి మీద మన దృష్టి ఉండదు. ఏం సంపాదించుకోవాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వారికి మనసు ఉండదు. పరసంబంధమైన వాటి మీద మనసు ఉంటుంది. అదే మనుషుల విషయానికి వస్తే
ఈ వ్యక్తికి నేనేం చేయాలి, ఎలా దోహదపడాలి, ఎలా మేలు చేయాలి అన్నటువంటి విషయాల్లో ఆలోచన కలిగి ఉంటారు. అది భక్తి అంటే. అందుకే చెప్పాడు కదా యాకోబు చెప్తూ ఏమన్నాడు, దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కుమాలిన వారిని విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటుకొనకుండా తను తను కాపాడుకోవటమే. మనల్ని మనం డిఫెండ్ చేసుకోవాలి, లోక మాలిన్యం అంటుకోకుండా, తుచ్చమైన వాటి చేత ప్రభావితం చేయబడకుండా జాగ్రత్త పడాలి. అటు అక్కర్లో ఉన్నటువంటి వారు కూడా సహాయం చేయడమే నిజమైనటువంటి భక్తి. ఇక్కడికి ఇప్పుడు పేతురు రాస్తూ అంటున్నాడు, మీ సహనానికి భక్తిని కూడా యాడ్ చేసుకోవాలి. భక్తికి సహోదర ప్రేమని, సహోదర ప్రేమ అని చెప్తున్నప్పుడు అది ఎటువంటి ప్రేమ ఉండాలో చూడండి. ఆయనే రాస్తూ అంటాడు మొదటి పేతురు మొదటి అధ్యాయం 22-23 వచనాలు కలిసి చదువుతాం. 22-23 వచనాలు మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారైండి, ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను. సహోదర ప్రేమ ఎలా ఉండాలంటే చెప్పండి, హృదయపూర్వకంగా ప్రేమించాలి, మిక్కుటంగా ప్రేమించాలి, ఇంకెలా ప్రేమించాలి, నిష్కపటమైన సహోదర ప్రేమ. మన ప్రేమ కపటం లేనిదై ఉండాలి కదా. మన సహోదరి సహోదరులను మనం ప్రేమిస్తున్నప్పుడు మన ప్రేమ ఎలాంటిదై ఉండాలా? నిష్కపటమైనదై ఉండాలా, పవిత్రమైన ప్రేమ ఉండాలా. హెబ్రీ 13:1 ఇంకో మాట రాస్తాడు, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయడంటే, నిన్న ఉనింది బ్రదర్ ఈరోజు ఎగిరిపోయింది కదా, మన ప్రేమలు అంతే కదా. నిన్న ఎంత ప్రేమించామో చెప్పడానికి లేదు, పూసుకొని రాసుకొని తిరుగుతూ ఉంటాము. ఈరోజు చూస్తేనేమో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఏమైందో, సహోదర ప్రేమ ఎగిరిపోయింది. సో సహోదర ప్రేమ నిలవరంగా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. ఆ ప్రేమ చాలా యథార్థమైందిగా ఉండాలి. చాలా పర్యాలు మన ప్రేమ వేషధారతో కూడినదిగా ఉంటుంది. పైకి పలికే మాటలు కానీ, పైకి చూపించే ఆప్యాయత కానీ వాస్తవికంగా మన హృదయాల్లో ఉండకపోవచ్చు. అది మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక సహోదర ప్రేమ నిలవరంగా ఉండండి. సహోదర ప్రేమ తర్వాత ఇంకేం రాశాడు? మనకు దయాన్ రాశాడు. ఇంగ్లీష్లో అయితే ఛారిటీ అన్నాడు, మళ్ళా ప్రేమని అని వాడాడు. సహోదర ప్రేమకు ఈ ప్రేమకు ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈ ప్రేమకు మూల భాషలో ఏమనుందంటే అగాపే ప్రేమ అనుంది. సహోదర ప్రేమ మనం ఎందుకు ప్రేమిస్తాం సహోదరుని అంటే, మనం ఇష్టపడతాం కాబట్టి. మన సహోదరి సహోదరులను మనం ఇష్టపడతాం కాబట్టి ఇష్టపడిన కారణాన ప్రేమిస్తాం. కానీ అగాపే ప్రేమ ఎలాంటిది? నువ్వు ఆ వ్యక్తి అంటే నీకు ఇష్టం లేకపోయినా ప్రేమించాలి. ఆ వ్యక్తి నీకు శత్రువు అని తెలిసి కూడా ప్రేమించాలి. ఆ వ్యక్తి నీకు కీడు చేశాడని తెలిసి కూడా ప్రేమించాలి. కీడు చేయబోతాడని తెలిసి కూడా ప్రేమించాలి. అది అగాపే ప్రేమ. యోహాను సువార్త 13:7 మొదటి వచనం అందరికి కలిసి చదువుదాం. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. తర్వాత 2వ వచనం, వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సిమోను కుమారుడు ఇస్కరేతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. గనక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరవచ్చుననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. ఆ తర్వాత 10వ వచనం, అందరు కలిసి యేసు అతన్ని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొని అక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడైను,
మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారా నేను తన్ను అప్పగించి వాణిని ఎరిగాను గనక మీలో అందరూ పవిత్రులు కారని చెప్పాను. తనకి ఏం తెలుసు అంటే చెప్పండి, తను అప్పగించబోతున్నటువంటి వాడెవడో ఆయనకు తెలుసు. ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడా లేదా? ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడా లేదా? కడిగాడు. తన వారిని ప్రేమించాడు, అంతం వరకు ప్రేమించాడు. తనకు తెలుసు వాడే అప్పగిస్తాడని. అప్పగిస్తాడని తెలిసేది, తెలిసి ప్రేమించేది ఒక ఎత్తు, అప్పగించడానికి వచ్చినప్పుడు ప్రేమించేది మరొక ఎత్తు కదండి. రబ్బుని అని వచ్చి ముద్దు పెట్టుకుంటుంటే నువ్వు నేనైతే పళ్ళు కొరికి దుర్మార్గుడా, నీ సంగతి నాకు తెలియదురా, ఎందుకు ముద్దు పెట్టుకుంటున్నావు అని ఉండేవాళ్ళని. అప్పటికి చెలికాడా మై ఫ్రెండ్ అంటున్నాడు. ఎటువంటి ప్రేమ అండి అది! ఎంత దుర్మార్గులనైనా ప్రేమించగలిగేటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, అది దైవ ప్రేమ. ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటంటే, మన విశ్వాసానికి సహోదర ప్రేమ మాత్రమే కాదు, బికాజ్ హీఈస్ రిలేటెడ్ టు మీ, వాడు నా తోడబుట్టినవాడు, తోడబుట్టింది అనేటువంటి రిలేషన్షిప్ నుంచి పుట్టుకొచ్చే ప్రేమే కాదు. వాడు ఎంత దుర్మార్గుడైనా, ఎంత కీడు చేసేవాడైనా, ఎంత నష్టాన్ని కలిగజేసే శత్రువు అయినా కూడా వాడిని ప్రేమించగలిగేటువంటి దైవికమైన ప్రేమ మన విశ్వాసానికి యాడ్ చేసుకోవాలి. అభ్యాసం చేస్తున్నామా? ఏమాత్రం దాని కొరకైన ఆశ మనకుందా? గుర్తుపెట్టుకో, ఒకవేళ ఇలాంటి ఆశ నీకు లేకపోతే రెండు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. చూడండి ఏం జరుగుతుందో. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ఇవి ఎవనికి లేకపోను వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడునగును. 11వ వచనం, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్రిలరు, అలాగునే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా. చెయ్యకపోతే రెండు నష్టాలు. ఏంటవి? గుడ్డివాడు, దూరదృష్టి లేనివాడైపోతాడు. రెండవది, నిత్యరాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం వాడికి దొరకదు. అందుచేతనే మహిమ కొరకు అపేక్షించేటువంటి మనం దైవ భక్తిని కలిగి ఉండడం మాత్రమే కాదు, విశ్వాసాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, బ్రతకడం మాత్రమే సరిపోదు. దేవుడు నన్ను బ్రతికించాడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన నన్ను బ్రతికించాడు అని చెప్పడం మాత్రమే కాదు, నీ విశ్వాసానికి ఈ సుగుణాలన్నీ కూడా నువ్వేం చేయాలి, ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ రావాలి. అలా యాడ్ చేసుకుంటూ రాగలిగితే నీ జీవితం స్థిరంగా ఉంటుంది, తొట్టిల్లకుండా నువ్వు చక్కగా నిలబడతావు. అంతేకాదు, ప్రభు రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు నిత్య రాజ్యంలో నీకు సమృద్ధి అయిన ప్రవేశం. సమృద్ధి అయిన ప్రవేశం అంటే గ్రాండ్ వెల్కమ్, రెడ్ కార్పెట్ వెల్కమ్. స్టెఫెను చనిపోయినప్పుడు స్టెఫెన్కు రెడ్ కార్పెట్ వెల్కమ్, ఎందుకు చెప్పండి? మనుష్య కుమారుడు తండ్రి కొడు పార్శ్వమున లేచి నిలబడ్డాడంట. సాధారణంగా లేచి నిలబడేది ఎప్పుడు నిలబడతాం? ఎవరు వస్తుంటే, ప్యూన్ వస్తే లేచి నిలబడతాం కదా, అవునా? ఆడు వస్తుంటే అసలు లెక్క కూడా చేయను కదా, కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటాను. అదే ఆ సెక్షన్ ఆఫీసరు లేకపోతే ఒక MD ఎవరో వస్తున్నారంటే టక్కుమని లేచి నిలబడతాం. స్టెఫెన్ పరలోకానికి వస్తామంటే యేసుప్రభువారు లేచి నిలబడి, భవిష్యత్ దూతలు అడిగారేమో. ఎందుకంటే బైబిల్ అంతట్లో ఎక్కడ కూడా యేసుప్రభువారు తండ్రి కొడుకు పార్చున నిలబడినట్టుగా మనకు కనపడదు. ఆసీనుడయ్యను, ఆసీనుడయ్యను నేను చదువుతాను. ఒకవేళ ఆయన లేచి నిలబడితే దూతలంతా అడిగారేమో, ప్రభు ఏం జరిగింది, ఏం నిలబడ్డావు, అంత పని ఏమి వచ్చింది చెప్పు, మేము చేసి వస్తాం, ఏం కావాలా నీకు, ఏం పని అని అంటే, లేదు లేదు నా భక్తుడు వస్తున్నాడు, నేను ఆహ్వానించాలి ఆయన్ని, ఐ మస్ట్ గో. మనం ఇక ఒకవేళ అమెరికాకు పోయి మనం తిరిగి వస్తుంటే మనల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తారండి? చీఫ్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టర్ వస్తాడా, రాష్ట్రపతి వస్తాడా, ఎవరు వస్తారు? మనల్ని రిసీవ్ చేసుకునే దిక్కేదే ఉండదు, ఎవరు రాడు కదా.
ప్రవేశం ఇండియాలోకి వస్తుంది కానీ మనకు అది కోన్కిస్కా అన్నట్టు ఉంటుంది, అట్లా వచ్చేస్తాం లోపలికి. అది ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ వస్తున్నాడంటే ఎట్లుంటుంది ఎంట్రెన్స్? ఓ ఆయనకంటే ముందు కొన్ని విమానాలు వచ్చేస్తాయి, సెక్యూరిటీ వచ్చేస్తుంది. ఇక మన దేశంలో అడావుడి చూడాలి, మన ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ అడావుడి పడిపోతారు పిల్లవాడి. అది సమృద్ధి అయిన ప్రవేశం అంటే. పరలోకంలో ఏదో ఎంట్రన్స్ దొరికిందని సంతోషపడవద్దు. పరలోకంలో నీకు దేవుడు ఎట్లాంటి ఎంట్రన్స్ ఇవ్వాలనుకుంటున్నా అంటే సమృద్ధి అయిన ఎంట్రన్స్. ఒక రాష్ట్రపతి ఒక వస్తే ఎట్లాంటి ప్రవేశం కలుగుతుందో అట్లాంటి గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలనుకుంటున్నాడు. అది కావాలన్నా లేకపోతే సందులో అందరితో పాటు దూరం వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఏ ప్రవేశం కావాలా? ఒకవేళ సమృద్ధి అయిన ప్రవేశం నీకు కావాలంటే యాడ్ చేసుకో, ప్రార్థన చేసుకో.